బాలీవుడ్ లో తెలంగాణ తేజం పైడి జయరాజ్ ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. అది అందరికీ వర్తించే సామెత. పైడి జయరాజ్ అందుకు విభిన్నం. ఆయన ఇంట గెలవకున్నా రచ్చ గెలిచాడు. ఇంట దక్కని పేరు ప్రఖ్యాతులను రచ్చన సొంతం చేసుకున్నాడు. ఆ ఇంటి పేరు తెలంగాణ, రచ్చ పేరు బాలీవుడ్. బాలీవుడ్ తొలి రోజుల్లోనే అక్కడ జెండా ఎగరవేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన సూపర్ హీరో జయరాజ్. టాలీవుడ్ ఆయనను విస్మరించినా బాలీవుడ్ చరిత్రలో ఆయన స్థానం ప్రత్యేకం. హిందీ, ఇంగ్లీష్తో పాటు మరాఠీ, గుజరాతీ చిత్రాల్లోనూ నటించిన జయరాజ్ ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. జయరాజ్ 1909 సెప్టెంబర్ 28న సిరిసిల్లలో జన్మించారు. పూర్తి పేరు పైడిపాటి జయరాజుల నాయుడు. గానా కోకిల, స్వతంత్ర పోరాట యోధురాలు సరోజ్నీ దేవి ఆయనకు పిన్ని అవుతారు. జయరాజ్కు బాల్యం నుంచి నాటకాలంటే పిచ్చి. చదువు కోసం హైదరాబాద్ చేరుకున్న జయరాజ్ కన్ను సినిమాలపై పడింది. అప్పటికి టాకీ చిత్రాలు రాలేదు. నిజాం కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో జయరాజ్ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి బాంబే రైలెక్కారు. 6 అడుగుల ఎత్తు, గిరజాల జుట్టు, ఆకట్టుకునే రూపంతో ఉండే జయరాజ్ వరుసగా సినిమా ఛాన్సులు కొట్టేశాడు. ఆయన తొలి చిత్రం జగమతి జవానీ అనే మూకీ సినిమా. అందులో హీరోకి స్నేహితుడిగా నటించారు జయరాజ్. నాటకాల్లో అనుభవం ఉండడంతో నటన నల్లేరుపై బండి నడకలా సాగింది. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ బాగా రావటంతో అవకాశాలు పెరిగాయి. ప్రిజనర్ ఆఫ్ జెండా అనే ఇంగ్లీష్ నవల ఆధారంగా తీసిన రాసిలీ రాణి చిత్రంలో హీరో వేషం దక్కింది. ఆ సినిమా సక్సెస్ కావటంతో జయరాజ్ స్టార్డమ్ పెరిగింది. టాప్ హీరో హీరోయిన్ల నడుమ స్థానం దక్కింది. పృథ్వీరాజ్ కపూర్, శాంతారాం మోరియాలతో పోటీ పడ్డారు. బాలీవుడ్లోకి అడుగుపెట్టిన 2 ఏళ్లలోనే 11 సినిమాల్లో నటించిన జయరాజ్ టాకీ సినిమాల్లో సైతం విజృంభించారు. షికారి, రైఫిల్ గర్ల్, బాబీ, పన్నా, మహాసాగర్, సోమోతి సినిమాలతో ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నాడు. శోభన సమర్థ్, మాధురి, మీనాకుమారి, దేవికారాణి వంటి టాప్ హీరోయిన్లతో జయరాజ్ నటించారు. టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ పాత్రలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. చారిత్రక చిత్ర కథానాయకుడు అంటే పైడి జయరాజే అన్నంత ఖ్యాతి దక్కింది. జయరాజ్ 1950వ దశకం నుంచి సహాయక పాత్రలు కూడా పోషించారు. ఏ పాత్ర ఇచ్చినా సహజంగా ఒదిగిపోయి న్యాయం చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెర వెనుక కూడా ఆయన నైపుణ్యం ప్రదర్శించారు. దర్శకత్వం, ఎడిటింగ్, కెమెరా, సెట్ నిర్వహణలో పట్టు సాధించారు. అప్పటికి బాలీవుడ్కు కొత్త అయిన దిలీప్ కుమార్ 2వ సినిమా ప్రతిమకు దర్శకుడు జయరాజే. ప్రఖ్యాత సంగీత దర్శకుడు నౌషద్ను బాలీవుడ్కు పరిచయం చేసింది కూడా ఆయనే. నర్గీస్, భరత్ భూషణ్ హీరో హీరోయిన్లుగా సాగర్ చిత్రాన్ని జయరాజ్ నిర్మించారు. మెహర్, రాజ్గర్, మాలా చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో కొన్ని సినిమాలు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో తరువాత దర్శకత్వం జోలికి వెళ్ళలేదు. గుజరాతీ, మరాఠీ భాషా చిత్రాల్లోనూ జయరాజ్ సత్తా చాటారు. జయరాజ్ వెండి తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ హీరోనే. సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. ప్రకృతి విపత్తులు, యుద్ధాల సమయంలో విరాళాలు సేకరించి ఇచ్చారు. బాలీవుడ్లో స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న జయరాజ్
టాలీవుడ్లో ఒక్క చిత్రంలోనూ నటించకపోవటం గమనార్హం. అప్పటికే టాలీవుడ్ పరిశ్రమ మద్రాసులో ఉండటం, ఆయన హిందీ చిత్రాల్లో బిజీగా ఉండటం, తెలుగు చిత్రాలపై ఆసక్తి చూపకపోవటం, టాలీవుడ్ పెద్దలు పట్టించుకోకపోవటం కూడా దీనికి ఒక కారణం. జయరాజ్ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు 1980లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. జయరాజ్ పంజాబీ యువతి సావిత్రిని పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ హీరో పృథ్వీరాజ్ కపూర్ పెళ్లి పెద్ద. జయరాజ్కు 2 కొడుకులు, 4 కూతుళ్ళు. ఆయన 2000వ సంవత్సరం ఆగస్టు 11న కన్ను మూశారు.